ఫాదర్, ఇలా చూడండి, ప్రసిద్ధిగాంచిన న్యూరోసర్జన్ సుధీర్ని శ్యామును చూస్తున్నారు. అతనికి ఏం జరుగుతుందో ఏమో అని మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ డాక్టర్ సుధీర్ నాకు తెలిసిన మనిషే. పెద్దగా దెబ్బలేమి లేవంట, కానీ రేపు స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విషయం చెప్తానంటున్నాడు. కొంచెం డబ్బులు తీసుకొచ్చాను. వద్దు ఫాదర్, ఇక్కడ ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాం. హరీష్ ఇంటి నుండి వచ్చేటప్పుడే తీసుకొచ్చాడు. కొంచెం మీకు ఇబ్బంది లేకుండా ఉంటే శ్యామ్ వాళ్ళ నాన్నని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ అమ్మని హాస్పిటల్ నుండి ఎవరు ఇంటికి తీసుకొచ్చారని చెప్పారంట. ఇక్కడ విషయాలు మేం చూసుకుంటాం. ఎవరి దగ్గర ఈ విషయం గురించి చెప్పలేదు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ జారిపోయి పడిపోయాడని చెప్పాం. తనకొకసారి ఫోన్ చేసి మాట్లాడు, తను బాధలో ఉండుంటాడు. నిన్న గుద్దేసి వెళ్ళిన వాళ్ళు బ్లూ బండిలో స్టిక్కర్ అంటించిన ఒక ర్యాలీ కార్ అంట. జాగ్రత్తగా వెళ్ళండి, కుర్రాళ్ళంతా ఇక్కడే ఉంటారు. యాక్సిడెంట్ తర్వాత శ్యామ్ని 28వ రోజు రూమ్కి మార్చారు. వాడి విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి డాక్టర్ సుధీర్ వాడికి తోడుగా ఉన్నారు. ఇట్స్ గుడ్, సర్జరీ ఇప్పుడు అవసరం లేదు. ఇతని అన్ని మెడికల్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి, సో రిలాక్స్. నువ్వు తోడుగా ఉంటావా? అవును ఫాదర్. రాత్రి పగలు అని చూడకుండా హాస్పిటల్లో మేమందరం తోడుగా ఉన్నాం. ఒక నెలలో డిశ్చార్జ్ చేస్తా ఉన్న డాక్టర్ మమ్మల్ని ఒకసారి పిలిచారు. తీసుకెళ్లిన తర్వాత శ్యామ్ని ఎలా చూసుకోవాలో కొన్ని జాగ్రత్తలు మాకు చెప్పారు. శ్యామ్ విషయంలో మేమంతా కష్టపడ్డామని మీరేం చెప్పకండి. ఏదేమైనా కానీ మీకంటూ కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి కదా. వాడి కేర్లెస్ వల్ల ఇదంతా జరిగింది. అందుకని మీరంతా కలిసి వాడిని చూసుకోవటం, వెకేషన్ కూడా వెళ్లకుండా ఎన్ని రోజులని? అంకుల్, వాడి తప్పేం లేదు, యాక్సిడెంటల్గా జరిగిందంతే. అది ఒకవేళ తను జాగ్రత్తగా లేడని చెప్పడం తన తప్పు కాదు, మా తప్పే. ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ రోజు రాత్రి టోల్గేట్ దాటి మేము వెళ్తూ ఉన్నప్పుడు ఎవడో మన వెనకాల చాలాసేపటి నుంచి ఫాలో అవుతున్నాడు. ఎవరు తను? అదిగో బైక్ లో గుద్దేసి ఎవడో సైట్ కొట్టేవాడులా ఉన్నాడు. హే మాయా, వాడు సైట్ కొట్టేవాడు కాదే, వాడు శ్యామ్. బండాపు, నువ్వు బండి కాస్త పక్కకు ఆపు. ఆయన, నువ్వేంటి బైక్ లో ఇంత దూరం వచ్చావు? నిన్న అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. వెళ్లేటప్పుడు అమ్మ బట్టలు తీసుకోవడం మర్చిపోయాం, అందుకే బైక్ పై వెళ్లి తీసుకొస్తున్నా. మీరు అక్కడ నుంచి బయలుదేరిన విషయం మాయా ఫోన్ చేసి చెప్పింది, అందుకే మీకు తోడుగా వద్దాం అనుకున్నా. అంత దూరం బైక్ లో ఒంటరిగా? ఇలా చూడు, ఒక సూపర్ ఐడియా ఉంది, నేను శ్యామ్తో వెళ్తాను. సర్లే పోవే, ఎందుకో ఇష్టం లేదా కారెకు? చివరికి తన బలవంతం చేసినందువల్ల నేను పక్కనే ఉన్నానని ధైర్యంతో కొంచెం సేపు వాళ్ళు ముందుకు వెళ్లారు. తర్వాత మేము ఓవర్టేక్ చేసి ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత 2 నిమిషాలకి వాళ్ళు మాకు కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. కొంచెం స్లో చేసి చూస్తే, అరే చూడు, తన బండి తోలుతుంది. ఇలాంటి టైంలో వాడిని మేము వదిలేస్తే అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది అంకుల్? మీరు వాడిని తీసుకెళ్ళండి, కానీ ఇప్పుడు కాదు, వాడికి బాగా నడిచిన తర్వాత తీసుకెళ్ళండి. అంతవరకు ఎందుకు అమ్మని బాధపడతారు? శ్యామ్ తప్పులేదు, అన్నిటికీ ఆనే కారణం తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న ఎవరిని ఏమనలేదు. అయితే శ్యామ్కి నాన్న తప్ప బంధువులెవరూ లేరా? వాళ్ళది ఇంటర్కాస్ట్ మ్యారేజ్, ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ బంధువులకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, శ్యామ్ వాళ్ళ నాన్న మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటి అంటే కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర, హాస్టల్ వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకోవడమే. ఆ తర్వాత మేమందరం కలిసి ఆ పర్మిషన్ కోసం ప్రయత్నించాం.